ఎస్ మీరు పోలీస్ స్టేషన్కి రావాలి. దేనికి? మీరిద్దరూ తప్పుడు పని చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెధవెవడు? ఆ వెధవని నేనే. మీ మామ వెధవని. మా కొడుకింట్లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు నేనే ఇన్ఫార్మ్ చేశా. వ్యభిచారం చేస్తున్నది నా కోడలు నీరజ అని రిపోర్ట్ ఇచ్చా. రంకు మొగుడిని డైరెక్ట్ గా ఇంటికే రప్పించుకుంటోంది అని చెప్పాను. నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? నీ కూతురు లాంటి దాని మీద ఇలాంటి నిందలేస్తావా? ఇన్స్పెక్టర్ గారు, ఆయనకి పిచ్చి పట్టి ఏదో మాట్లాడుతున్నాడు. మేమిద్దరం రూమ్ లో కాకుండా రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకోవాలా? మీ స్నేహితులం. ఈ టైంలో పెళ్లాంతో పాటు మొగుడు బెడ్రూమ్ లో ఉంటేనే దాని దాంపత్యం అంట. ఎవడి పెళ్లాంతోనూ నీలాంటి వాడు బెడ్రూమ్ లో ఉంటే దాన్ని దాంపత్యం అంట. బెయిలిచ్చి మీ వైఫ్ని తీసుకెళ్ళచ్చు. బెయిల్ నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇవ్వండి. ఇస్తే ఇద్దరికి బెయిల్ ఇవ్వండి, లేదంటే ఇద్దరం కలిసి జైలుకి వెళ్తాం. సారీ అండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. అసలు మీ మీడియా వాళ్ళు మా పర్సనల్ లైఫ్ లో కూడా ఎందుకు ఎంటర్ అవుతారు? నిజాలు తెలుసుకుందామని వచ్చామండి. మీకు నిజం కావాలి అంతే కదా? ఇతనే నా బాయ్ ఫ్రెండ్, మా ఇద్దరి మధ్యన అవి నా భావ సంబంధం. అవి నా భావ ఇతను లేకపోతే నేను బతకలేను. ఐ లవ్ హిమ్ సో మచ్. కనిపించిన ప్రతి వాడితో నా పెళ్ళాం మంచిది కాదని చెప్తున్నావు. నీకు ఇది న్యాయమా నాన్న? పెళ్ళాం మంచిదైతే నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోబోయావు? అది తిరుగుబోతు కాబట్టే కదా, దాన్ని ఎవడో ఉంచుకోబట్టే కదా. నా భార్య ఎప్పుడు అడిగితే ఎప్పుడు షికారుకు తీసుకెళ్లి సంతోష పెట్టే కెపాసిటీ నా దగ్గర లేదు నాన్న. అందుకే మరొకరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది తప్ప. డాక్టర్ గారు, పెళ్ళాం దెబ్బతోటి మా వాడి బ్రెయిన్ లో నరమీద కట్టానట్టుంది. విషం ఇచ్చి చంపేసేయండి, ఫీజు నేను ఇచ్చుకుంటాను. అమ్మా, ఒకసారి మీ కొడలను చూడాలని ఉందమ్మా. అరే తమ్ముడు, ఒక్కసారి వదిన తీసుకురారా?